మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్ లో ఫ్రీ డిమాట్ అకౌంట్ తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 MC ఛార్జెస్. డిస్క్రిప్షన్ లో లింక్ తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఈ డౌన్ ట్రెండ్లో, అంటే నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ఒక మంచి ఫుల్ బ్యాక్ ర్యాలీ ఉంది, ఈ ఫాల్లో ఏదైనా మనకి ప్రైజెస్ హిట్ అయిందంటే డెఫినెట్గా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఈ మాట అంటున్నాను, అప్ ట్రెండ్లో వెళ్ళేటప్పుడు మనం ఒక మన వేరే స్టైల్లో చెప్తాం, మీ అందరికీ తెలుసు బై అబూ చెప్తాను. ఖచ్చితంగా ఆ వాల్యూ ట్రిగర్ అయితే మనకి ఒక మంచి టార్గెట్స్ వస్తూనే ఉంటుంది. అవన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫుల్గా ఇచ్చాను, ఒక 500-600 స్టాక్స్ పైన ఇచ్చాను, మీ అందరికీ తెలుసు, అందరూ మంచి ప్రాఫిట్స్ చేశారు. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో స్టెప్ బై స్టెప్గా కొనమని చెప్తున్నాను, ఎందుకంటే ఈ డౌన్ ట్రెండ్లో అలాగే చేయాలి, ఒకే చోట ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ తీసుకుంటుంది, మళ్ళీ దిగుతుంది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ తీసుకుంటుంది, మళ్ళీ దిగుతుంది. కాబట్టి ఇలాంటి డౌన్ ట్రెండ్లో మనము ఇలాగే చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాకు సవిత ఆయిల్ టెక్నాలజీ అంటే SOTL. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 894 ఉంది, సారీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1122 ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఈ డౌన్ఫాల్లో ఏదైనా మనకు నేను చెప్పే ప్రైసెస్లో ఏదైనా ఒక ప్రైస్ తగలడానికి ఛాన్స్ ఉంది. 894 చూడండి, 894లో మనము ఒక 35%, తర్వాత 639లో అనదర్ 35%, తర్వాత 234లో అనదర్ 35%. చూడండి, సవిత ఆయిల్ టెక్నాలజీ అది. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి సన్ఫార్మా అడ్వాన్స్ స్పార్క్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 211 ఉంది, ఇప్పుడు కొనొద్దు. 142లో ఒక 35%, తర్వాత 81లో అనదర్ 35%, సారీ 142లో 50%, తర్వాత 81లో 50% అంతే. తర్వాత ఇప్పుడు 211 ఉంది, ఏం సార్ ఇక్కడ కొనకూడదా అంటే, కొనాలి అని చాలా ఇదిగా ఉంటే ఒక 20% మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంతే, దానిపైన మాత్రం చేయకూడదు, లేకపోతే మనం చెప్పిన లెవెల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది పోతే మరొక స్టాక్ వచ్చి సొనాటా సాఫ్ట్వేర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 687 ఉంది, ఇది బయింగ్ లెవెల్స్ చెప్తాను. 457లో 35% చూడండి, 457లో 35%, 273లో 35%, తర్వాత 125లో 35%. చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్, మీరు ఒక స్టాకు మనం కొనాలి అని అనుకుంటే పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అనేది మైండ్లో ఫస్ట్ ఆలోచన రావాలండి. ఇది చాలామందికి రావట్లేదు. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, నాకు నేను చేసే నేను కొనే ప్రైసే కరెక్ట్ అయిన ప్రైసు, ఇదే బెస్ట్ ప్రైసు అని సైకలాజికల్గా మార్కెట్ వచ్చి మీకు అలా తయారు చేస్తుంది మిమ్మల్ని, ఏది ఇక్కడ కొను ఇక్కడి నుంచి పెరుగుతుంది అని. బట్ మీరు కొన్న తర్వాత స్టాక్స్ చూడండి, మళ్ళీ దిగుతుంది, ఎందుకంటే అప్పుడుండే మైండ్ సెట్ ఆ సైకలాజికల్కి మీ మైండ్ సెట్ కొనమని చెప్తుంది, మళ్ళీ అమ్మమని చెప్తుంది. ఇలా ఎన్నిసార్లు కొంటారు, ఎన్నిసార్లు అమ్ముతారు. కాబట్టి ఒక స్టాక్ కొనాలి అంటే పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అనేది ఆలోచించాలి.
ఆలోచించి పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకొని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఇది పర్ఫెక్ట్ ఎంట్రీయా లేకపోతే ఎక్స్పర్ట్స్ని కనుక్కొని ఎక్కడెక్కడ కొనాలి అని కనుక్కొని కూడా చేయొచ్చు. అందులో తప్పు లేదు. అంటే మనం ఒక రూపాయి మనం పెట్టుబడి పెట్టేటప్పుడు నలుగురిని అడ్వైజ్ అడగడంలో తప్పు లేదు. అది చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ తీసుకోవచ్చు. అది చూడండి. తర్వాత ఇప్పుడు మీ అందరికి ఆల్రెడీ నేను చెప్పున్నాను 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది ఐటీసీ కోయినూరులో August 20 and 21st. ఇంకొక 40% సీట్స్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్టు. అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మీకై మీరే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని డిసైడ్ చేసి పర్ఫెక్ట్గా లైఫ్ టైం ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. స్టాక్ ఎక్కడ కొనాలి, కొనిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. రెండు సబ్జెక్టు చాలా యూనిక్గా ఉంటుంది. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది August 20 and 21st ఐటీసీ కోయినూరులో మాదాపూర్ హైటెక్ సిటీలో. ఓన్లీ 40% ఉంది. మిగతా లాస్ట్ మూమెంట్లో వస్తే చాలా ఇబ్బంది పడతారు. సీట్స్ అన్ని లాస్ట్ టైం కూడా సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సెషన్కి మనం రప్పించాల్సి వచ్చింది. రియల్గా బుకింగ్ చేసుకోవాలి అంటే ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత ఇప్పుడు చూడండి మరొక స్టాక్ వచ్చి ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది. అది రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అందరూ కాదు. అది అంటే స్టాక్ మార్కెట్లో నేను రియల్గా స్థిరపడాలి అనే ఆ మైండ్ సెట్ ఉంటేనే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి సోలారా యాక్టివ్ ఫార్మా. చూడండి సోలారా యాక్టివ్ ఫార్మా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 381 ఉంది. బై చేయండి. ఇక్కడ 35% బై చేయండి. తర్వాత 223లో అనదర్ 35% బై చేయండి. తర్వాత 129లో అనదర్ 35% బై చేయండి. చూడండి సోలారా యాక్టివ్ ఫార్మా చూడండి ఇప్పుడు 381 ఉంది. ఇక్కడ 35% బై చేయండి. తర్వాత 223లో 35% బై చేయండి. తర్వాత 129లో అనదర్ 35% బై చేయండి. అది తర్వాత మరొక స్టాక్స్ సొమానీ సెరా. చూడండి సొమానీ సెరా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 603 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. ఈ స్టాక్ వచ్చి 370లో చూడండి 370లో ఒక 35%. తర్వాత 204లో ఒక 35%. 100 రూపీస్లో 35%. బట్ ఈ స్టాక్ వచ్చి 370 తగలడానికి ఛాన్స్ ఉంది. ఈ డౌన్లో ఏదైనా తగిలితే ట్రై చేయండి. అది లేకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.